కర్పూరం మనం పూజకే కాకుండా ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక కర్పూరాన్ని కూడా వేసేసి ఇలాగ కబోర్డ్స్లో కనుక పెట్టామంటే అక్కడికి కాక్రోచెస్ అవి రావండి రైనీ సీజన్లో బట్టలు అనేది స్మెల్ వస్తూ ఉంటాయి కదండీ అప్పుడు ఇలా పేపర్లు ఫోల్డ్ చేసి కర్పూరాన్ని గనక పెట్టామంటే మంచి స్మెల్ వస్తుంది కాక్రోచెస్ అయితే అస్సలు రావండి ఇంకొక టిప్ చెప్తాను కుంక మనం ఎక్కువ స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా పేపర్ లో కర్పూరాన్ని గనక ఫోల్డ్ చేసి పెట్టామంటే పురుగు పట్టదండి ఇంకొక టిప్ చెప్తాను ఒత్తి ఒక్కొక్కసారి వెళ్లకుండా ఉన్నప్పుడు ఇలా కర్పూరాన్ని స్మాష్ చేసేసి ఇలాగా ఒత్తికి కనుక పెట్టామంటే చాలా ఫాస్ట్ గా వెలుగుతుంది ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను కొలిన్ బాటిల్స్లో లో వాటర్ యాడ్ చేసుకొని అందులో కర్పూరాన్ని కూడా స్మాష్ చేసి వేసేసుకొని నైట్ మనము స్టవ్ అవి క్లీన్ చేసుకుంటాం కదా నైట్ ఎక్కువ కాక్రోచెస్ తిరిగే ప్లేసెస్ లో ఇలాగా అది స్ప్రే చేసి మనం ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే అస్సలు కాక్రోచెస్ అనేవి రావండి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి